అక్కసాగర్ ఇవన్నీ కనుక నింపకపోతే వీటి మీద 250 గ్రామాల ప్రజలు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్రామాల్లో అన్ని చెరువులు కుంటలు ఏ చుక్క కూడా నీళ్లు ఎండాకాలం పశువులకు కూడా మంచి దొరికే పరిస్థితి లేదు. అందుకని ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించే దానికోసం మరి వచ్చే నెల మొదటి వారంలో ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టాలి కలెక్టర్ గారు, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ మంచినీళ్ళు కొడుతుంది, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ కావాలా, ఎక్కడ ఏ చర్యమైన చర్యలు తీసుకుంటే వచ్చే యాత్రవేద్దలో ప్రజల్ని మనం కాపాడుతామో చూడకపోతే చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకుని దానికి తగిన కార్యాచరణ రూపొందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎన్ఎస్పి నీళ్లను ఈ నియోజకవర్గంలో ఉన్న అధికారులు 5 నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా సమన్వయంతో వ్యవహరించి వచ్చే వ్యాసంలో మంచినీళ్ళ కొరత మనుషులకు పశువులకు లేకుండా చేసే దానికోసం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవది, ఈరోజు మిర్చి రైతులు చాలా తీవ్రమైన ఒకేసారి 9,000 పోతుంది, ఒకేసారి తప్పున 4,500 పడిపోదు. ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు తగ్గుతుందో తెలియదు. మిర్చి పండుగ ధర లేదు, ఇది మాట్లాడదామంటే అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడించే పరిస్థితి లేదు, మౌనంగా ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేశారు. హరీష్ రావు గారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ అసెంబ్లీ ఉందని. అంటే మాట్లాడకుండా మౌనంగా ఉంటే సస్పెండ్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజా సమస్యలు వెలికి తీయకపోతే ఇది ఆదర్శమని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు గవర్నర్ గారి స్పీచ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీటన్నిటి మీద దృష్టిలో పెట్టుకుని ఈరోజు హరీష్ రావు గారు ప్రతిపక్షాల మీద గారి దాడి, ముందు పండించిన పంట నీ శాఖ ద్వారా నువ్వే ప్రోత్సహించి ఈ ప్రభుత్వమే మీరు కందులు మినువులు పెద్ద ఎత్తున సాగు చేయండి మా ప్రభుత్వం బాధ్యత అని చెప్పి ప్రకటించి తీర వేసుకున్న తర్వాత పట్టించుకున్న పాపాన పోవట్లేదు. అందుకనే మారిపెట్టి రంగంలో దించండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, మిర్చికి 10,000 రూపాయలైన మినిమం ఉండే విధంగా, కందులకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ లభించే విధంగా ఈ రెండు రకాల రైతులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. రైతాంగానికి వస్తున్నాయి 10,000 రూపాయలు మిర్చికి కింటాకు ధర కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు 4,500 కూడా లేదని చెప్తున్నారు. ఒక పక్క మిర్చి కోయడానికి ఇబ్బంది ఉంది రైతులకు, తీర కోసేదో కష్ట కొద్ది గొప్ప రోడ్డు మీద తీసుకొస్తే అది కూడా మరి గిట్టుబాటు ధర లేక తను పండించిన పంట కన్న ముందే రైతులు ఒక పంటను కాలబెట్టుకోవటం అంటే ఇంట్లో మరి అంత పవిత్రంగా భావించే రైతు పండించిన పంట మరి ఈ రకమైన పరిస్థితి వస్తుందంటే ఏ రకమైన పరిస్థితుల్లో రైతు స్థితి ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తారు. ఇప్పుడు ముందు నీ శాఖ నుంచి దీనికి సంబంధించి మార్పిడి ద్వారా మీరు సాయం తల్లాడు సెంటర్లో చేయడం కాబట్టి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకనే ఈరోజు కార్యకర్తలని పట్టించుకుంటున్న ఏకైక పార్టీ తెలుగుదేశం. ఇన్సూరెన్స్ స్కీములు కానివ్వండి, లేదు కార్యకర్తల యొక్క సాధక బాధకాలు, ఇలాగ రాజకీయ పార్టీల ఎన్నికల అవసరాల కోసమే కార్యకర్తలను ప్రజలు వాడుకోవడం జరుగుతుంది. దానికి భిన్నంగా ఎన్నికల్ని లక్ష్యంగా కాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని అట్లాంటి పార్టీలు ఉన్నందుకు గర్వపడే విధంగా, సభ్యులుగా చేరిన వాళ్ళ ఆత్మగౌరవం నిలబడే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీని ప్రతి నిరుపేద గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా రైతాంగానికి సంబంధించి మన నాగార్జున సాగర్ నీళ్ళ మీద పెద్ద ఎత్తున ఇరిగేషన్ మంత్రిని కలిసినాం, ఎన్ఎస్పి సీని కలిసి కృష్ణా యాజమాన్య బోర్డుని ఒప్పించి